हेलो वेलकम बैक टू माय चैनल शैडो बॉक्स हाय नवीन ईरोज वीडियो एंटंटे रारंडो यम्मम इंटिकि వెళ్ళిపోదాం ఇది ఎంట్రన్స్ అండి ఇది ఫైన్ ఎంట్రన్స్ ఇక్కడ ఓన్లీ మా తాతే ఉంటారు దండి మా తాతే ని కింద చూపిస్తాం ఇంకోటి ఒకటి సైడ్ చూపించుకుందండి అట్లా ఎక్కించుకుందాం యాక్చువల్లీ ఇక్కడ హైందవి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తుందండి. మేడం మీద 2 రూమ్స్ ఉంటాయి, అలానే కింద 3 రూమ్స్ ఉంటాయి. ఇక్కడ మేడం మీద ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ మా డాడీనే ఉంటారు. ఎప్పుడైనా మేము కానీ మా చెల్లి వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఇక్కడ పడుకుంటాము, లేదు అంటే టీవీ చూసినంతసేపు ఇక్కడ టీవీ చూసి కిందనే ఉంటారు మా డాడీ మా మమ్మీ కూడా. సో ఇది ఫస్ట్ రూమ్ అండి. ఈ ఫస్ట్ రూమ్లో ఒక కబోర్డ్ ఉంటుంది, అలానే చిన్నది దేవుడికి మాట ఈశాన్యం వైపు. ఇక్కడ కూడా సెపరేట్గా కిచెన్ అండ్ అలానే బాత్రూమ్ ఉంటాయండి. ఇది ఇంకొక గది, అది చూపిస్తుంది కదా. ఇందులో ఒక ఏసీ ఉంటుంది, అలానే ఒక డ్రెస్సింగ్ టేబుల్. నార్మల్గా కింద ఎలానో ఉంటుందో పైన కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వంట అనేది మాత్రం కిందనే చేసుకుంటాము, మేడ మీద చేసుకోము, అంతే డిఫరెన్స్. రెండు రూముల్లో రెండు కబోర్డ్స్ అండ్ రెండు సెల్ఫ్స్ పెట్టించారు. ఇక్కడ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అవి ఇక్కడ పెట్టుకున్నారు, అందులో షోకేజ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి ఫస్ట్ రూమ్లో పెట్టుకున్నారు. చాలా రోజుల నుంచి చాలామంది హోమ్ టూర్ అడుగుతున్నారండి. ఇక్కడ హైదరాబాద్లో మాది ఓన్ హౌస్ కాదు కదా, సో అందుకనే మేము ఇది మా విలేజ్లో ఓన్ హౌస్ కదా, అందుకే ఇది చూపిద్దామని చెప్పి ఇన్ని రోజులు చూపించలేదు. సో అదిగోండి 2 రూమ్స్ ఇవన్నమాట. నెక్స్ట్ అది దేవుడిది అండి, చిన్నదే పెద్దదేం కాదు. నెక్స్ట్ అగో డోర్ తీస్తుంది కదండి, అది కిచెన్ అన్నమాట. కాకపోతే ఇది ఇంతకుముందు రెంట్కి ఇచ్చాము, సో వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ చేసుకునేవారు. ఇప్పుడైతే మేమే ఉంటున్నాం కనుక కింద వంట చేసుకుంటాము, మేడ మీద ఏమి ఉండదు. కిందనైతే 3 రూమ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ రూమ్ కిచెన్ అన్నమాట. కిందది కూడా తీసాను, ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసానమాట. సో ఇది అంత ఎక్కువ యూజ్ చేయరు కనుక మేడం మీద ఇల్లు అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళ పాప అండ్ మా పిల్లలు ఇద్దరూ కలిస్తే ఇంత నీట్గా అయితే ఉండదు ఇల్లు అనేది. ఇప్పుడు మేడం మీదకి వెళ్తుంది హాయిందవి. సో మా మేడం మీద నేను చూస్తే కనుక చాలా బాగా కనిపిస్తాయండి. ఆ చుట్టుపక్కల ఏదైనా పల్లెటూరు వాతావరణం, పల్లెటూరే కదండి, సిటీలో పొల్యూషన్ ఇవన్నీ పడతాం కదా. సో పల్లెటూరుకి వెళ్ళేటప్పుడు ఒకేసారి అంతా గ్రీనరీ అండ్ ఆ కొబ్బరి చెట్ల గాలి అవన్నీ వేరు కదా. ఇది మా మేడ మీద అండి. సో మా మేడ మీద నుంచి ఆపోజిట్లో చూస్తే వేరే హౌస్ ఉంటుంది, అది మా మామయ్య వాళ్ళది. అది మా డాడీ అండ్ మా మామయ్య వాళ్ళు క్యాటరింగ్కి మాత్రమే యూజ్ చేస్తారు. సో అదిగోండి అక్కడ హౌస్ కనిపిస్తుంది కదా, రాంబస్ షేప్లో ఉంది, అది క్యాటరింగ్ హౌస్. ఇది కింద 3 రూమ్స్ అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ కిచెన్ అన్నమాట. ఇక్కడ కొంచెం స్టాండ్ అండ్ ఫ్రిడ్జ్, అలానే మధ్యలో హాల్ కింద అన్నట్టు. ఇవి ఏంటంటే చిన్న చిన్న రూమ్స్ అన్నమాట. సో ఇది ఒక కబోర్డ్, ఇక్కడ చిన్న టీవీ ఉంటుంది, పైన పెద్ద టీవీ ఉంటుంది. అది మా డాడీ మాత్రమే చూస్తారా, ఆయనకి న్యూస్ అంటే ఇష్టం అవడం వల్ల. అలానే బీరువా, ఇదిగో ఇక్కడ మా ఆయన హైదరాబాద్ వెళ్తున్నాం కదండి, కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది. ఇది బెడ్రూమ్ అండి, ఇక్కడ ఒక ఏసీ, అంతేనండి. ఇదే మా చిన్న ఇల్లు, పైన 2 రూమ్స్ అండ్ కింద 3 రూమ్స్
अंड इधर इकड़ मैं हैदराबाद वेलटा की मत अला मावय वाल अम्मा इधर वो सो इपड़ मैं हैदराबाद वनम इदेन मा होम टूर वीडियो कच्चे लाइक चेंदी शेर चेंदी एंड प्लीज सब्सक्राइब टू चैटरबॉक्स हाइंदवी।